చంద్రబాబు కుప్పానికి గుడ్ బై చెప్పేశారా ప్రస్తుతానికి జైల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి పోటీ చేయబోవడం లేదనే ప్రచారానికి మళ్లీ ఊపొచ్చింది కుప్పంలో గత ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీ చాలా వరకు తగ్గిపోయింది అంతేకాదు కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢంకా బజాయించి చెబుతోంది దీంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగినట్లుగా కూడా కనిపించారు కుప్పంలో కొత్త ఇంటిని కట్టుకోబోతున్నట్లుగా ఇటీవల నారా భువనేశ్వరి ప్రకటించుకున్నారు ఇలా ఇన్నేళ్లకు చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టాలనే ఆలోచన ఏదో వచ్చినట్లుగా ఉంది మరి ఇంటి సంగతేమో కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికలలో నియోజకవర్గం మారడం ఖాయమనే ప్రచారం అయితే ఆగడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో కుప్పానికి బదులుగా నంద్యాల నుంచి పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికే ఇందుకు లోపల చర్చోప చర్చలు జరుగుతున్నాయట తాజాగా ఒక చిన్న సైజు పత్రిక ఇందుకు సంబంధించి ఒక కథనం ఇచ్చింది కుప్పంలో వాటమే భయమో ఎందుకు రిస్క్ చేయాలని అనుకుంటున్నారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి పోటీ చేయరని అందుకు ప్రత్యామ్నాయంగా నంద్యాలను ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి విశేషం ఏంటంటే చంద్రబాబు అరెస్టు జరిగింది కూడా నంద్యాలలోనే వచ్చే ఎన్నికలలో తన పోటీకి అనుగుణంగా నంద్యాల మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో అక్కడకు ఆయన వెళ్లినట్లుగా ఉన్నారు తన అరెస్టును ముందే అంచనా వేసిన చంద్రబాబు నాయుడు నంద్యాలలోనే అరెస్ట్ అయ్యారు మరి నంద్యాలలో చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనేది మరో లోతైన చర్చనీయాంశం గతంలో తెలుగుదేశం ఇక్కడైతే నెగ్గింది అయితే ఆ పరిస్థితులు వేరు మరి కుప్పంలో పోటీ చంద్రబాబుకు రిస్క్ అని ఆయన అనుకుంటే నంద్యాలలో పోటీ ఆయనకు పెద్ద సవాల్ కూడా అవుతుంది అప్పుడంటే ఏదో రోడ్లన్నీ తవ్వించి మమ్మల్ని గెలిపిస్తేనే ఇవి పూర్తి అవుతాయనే బాహటమైన బ్లాక్మెయిల్ చేశారు ఇప్పుడు పరిస్థితి అలా ఉండకపోవచ్చు